మోకాళ్లలో గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం చేసే ఫ్రీడమ్ వాక్. ఏపీలో కూటమి సునామీలో వైసీపీ కొట్టుకుపోయింది. టీడీపీ, జనసేన, బీజేపీ దెబ్బకు వైసీపీ చిత్తైంది. ఆంధ్రప్రదేశ్ ప్రజలు టీడీపీ జట్టుకు అఖండ విజయం సాధించారు. కూటమికి 55.38% ఓట్లు, టీడీపీకి 45.60% ఓట్లు, వైసీపీకి 39.37% ఓట్లు వచ్చాయి. గెలుపుపై చంద్రబాబు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. బుధవారం మీడియాతో మాట్లాడిన చంద్రబాబు ప్రజలందరికీ ధన్యవాదాలు చెప్పారు. మా ధ్యేయం ఒకటే, ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలి. దీనికోసం ఎన్ని త్యాగాలైనా సరే చేసి మళ్లీ భావి తరాల భవిష్యత్తు కోసం ముందుకు పోవాలని చెప్పి వెళ్ళాం. నేను చాలా ఎన్నికలు చూశాం, 10వ ఎన్నిక నిన్న. అంటే ఇన్ని ఎన్నికలు చూసిన, అంటే ఎన్నికలు చూడడమే కాకుండా ఈ ఎన్నికలన్నీ అట్ ది హెల్మ్ ఆఫ్ అఫైర్స్ ఉండి ఎప్పటికప్పుడు సమీక్షలు గాని ఇవన్నీ నిర్వహించడం కూడా చేశాం. రాజకీయాల్లో ఒడికిదుడుకులు సాధారణంగా ఉంటాయి, ఎవరు శాశ్వతం కాదు. దేశం శాశ్వతం, ప్రజాస్వామ్యం శాశ్వతం, రాజకీయ పార్టీలు శాశ్వతం, అధికారం అశాశ్వతం. రాజకీయ పార్టీలు కూడా సక్రమంగా ఉంటే మళ్లీ ప్రజలు ఆదరిస్తారు, లేకపోతే రాజకీయ పార్టీలు కూడా చాలా పార్టీలు కనుమరుగైపోయినాయి. వ్యక్తులు కనుమరుగైపోయారు, రాజకీయ పార్టీలు కనుమరుగైపోతాయి. కానీ ఇంత హిస్టారికల్ ఎలక్షన్ నేను ఎప్పుడు చూడలా. తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఈ 5 ఏళ్ల తరహా ప్రభుత్వాన్ని ఎప్పుడు చూడలేదని చంద్రబాబు అన్నారు. వైసీపీ ఓటమి కోసం, టీడీపీ గెలుపు కోసం అమెరికాలో ఉండే వ్యక్తి కూడా తపనతో వచ్చి పనిచేశారన్నారు. రాజకీయాల్లో ఎవరు శాశ్వతం కాదు, దేశం ప్రజాస్వామ్యం, రాజకీయ పార్టీలు శాశ్వతం. రాజకీయ పార్టీలు కూడా సక్రమంగా పనిచేస్తే మళ్లీ ప్రజలు ఆదరిస్తారు. కూటమికి బీజం వేసింది పవన్ కళ్యాణే. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ముందుకొచ్చారు. 3 పార్టీలు కలిసి పనిచేశాయి. ప్రధాని అమిత్ షా, పవన్, టీడీపీ నాయకులంతా ఒక స్ఫూర్తితో కలిసి పనిచేసి విజయం సాధించామని చెప్పారు. నా జీవితంలో ఎప్పుడు బాధపడలా, నా మీద బాంబులతో దాడి చేసినప్పుడు కూడా వీరోచితంగా ఎదుర్కొన్నా. 2003 సెప్టెంబర్ అక్టోబర్ నాకు ఇప్పటికి కూడా జ్ఞాపకం. ఆ రోజు నా మీద బాంబులు చేసినప్పుడు చాలా ఒక పానిక్ రియాక్షన్లో కూడా నేను భయపడలేదు. అలాంటి వ్యక్తిని మీరు చూస్తే, అది ఆ సంఘటన చూసిన తర్వాత, ఇలాంటి కౌరవ సభలో ఉండడం కరెక్ట్ కాదని అసెంబ్లీలో చెప్పి, దానికి కూడా మైక్ ఇవ్వకపోతే చెప్పేసి బయట వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్ చెప్పి అనౌన్స్ చేశాను. మళ్లీ క్షేత్రస్థాయిలో గెలిచి అసెంబ్లీని గౌరవ సభ చేసి అసెంబ్లీకి ఎంటర్ అవుతానని చెప్పాను. అవినీతి, అరాచకాలతో పనిచేస్తే ఇలాంటి గతే పడుతుందని చంద్రబాబు వైసీపీ విమర్శలు గుప్పించారు. 5 ఏళ్లు చాలా మంది టీడీపీ కార్యకర్తలని ఇబ్బంది పెట్టారని వాపోయారు. కార్యకర్తలకు కంటి నిండా నిద్ర కూడా పోని పరిస్థితి ఏర్పడిందన్నారు. ప్రాణాలతో ఉండాలంటే జై జగన్ అనాలని, హింసించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను అనేక రకాలుగా ఇబ్బంది పెట్టారన్నారు. బాంబు దాడి జరిగిన బాధపడలేదు కానీ తన భార్యకు జరిగిన అవమానంతో చాలా బాధపడ్డానని చెప్పుకొచ్చారు. ప్రజాస్వామ్యమే సిగ్గుతో తలదించుకునే ఘటనలు జరిగాయన్నారు. ఎవరైనా కేసులు ఎందుకు పెట్టారని అడిగితే అరెస్టు చేశారని బాబు తెలిపారు. ఇకపై వ్యవస్థలో మార్పు తీసుకొస్తామని, పాలకులుగా కాకుండా సేవకులా పనిచేస్తామని హామీ ఇచ్చారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.